కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ట్విస్ట్. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లు ప్రకటించింది అధిష్టానం. నిన్నటి వరకు అద్దంకి దయాకరకు ఇస్తారని ప్రచారం జరిగింది, కానీ ఇవాళ ఏఐసీసీ విడుదల చేసిన లిస్టులో అద్దంకి దయాకరకు బదులు మహేష్ కుమార్ గౌడ్ పేరును వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, మాధవి, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే అనుమతితోటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. ఏదైతే ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన పేర్లని ఆయన ప్రకటించారు. ముందు నుంచి అనేక పేర్లు ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకి ఎన్నికలు జరగబోతుంటాం. ఇప్పటికే దానికి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఎల్లుండితోటి నామినేషన్ల గడువు కూడా పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా ఈ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపైన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అనేక మంది నేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రకటించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గాని, అదేవిధంగా బల్మూరి వెంకట్, ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నట్టు వెంకట్, వీళ్ళిద్దరు పేర్లని ప్రకటించారు. వీళ్ళిద్దరితో పాటు అనేక మంది కీలక నేతలు కూడా ఈ స్థానం కోసం పోటీ పడినటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ఎస్టీ వర్గానికి చెందిన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుని అవకాశం దక్కనటువంటి అద్దంకి దయాకర్ గాని, అదేవిధంగా పీసీసీ ప్రోటోకాల్ విభాగంలో ఉన్నటువంటి హర్కర వేణుగోపాల్ గాని, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉండిపోయినటువంటి చిన్నారెడ్డి గాని, ఇట్లా అనేక మంది నేతలు ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడినటువంటి పరిస్థితి. చివరికి అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ని, అదేవిధంగా బల్మూరి వెంకట్నే ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రకటన కూడా విడుదలైంది. ఎల్లుండితోటి నామినేషన్ల గడువు కూడా పూర్తి కాబోతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న ఈ నామినేషన్లు దాఖలకి ఎల్లుండితోటి గడువు ముగిపోతున్న నేపథ్యంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకోవాల్సిందిగా అద్దంకి దయాకర్, అదేవిధంగా బల్మూరి వెంకట్కి ఇద్దరికి సమాచారం వెళ్ళినట్టు ఆ మేరకు ప్రముఖంగా కూడా వార్తలు వచ్చాయి. ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అద్దంకి దయాకర్ డమ్మీ నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఆయన ఇంకా సో దాదాపు వాళ్ళిద్దరూ ఖరారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో అనే విధంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక రకంగా అద్దంకి దయాకర్ ని, బల్మూరి వెంకట్ ని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ కి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పజెప్పే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా విస్తృత స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మహేష్ కుమార్ గౌడ్ కూడా సుదీర్ఘకాలంగా ఎన్ఎస్ఏ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సుదీర్ఘకాలంగా పార్టీని ముట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని వ్యవహారాలు ఆయనే చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ కి అవకాశం దక్కలేదు. సో మహేష్ కుమార్ గౌడ్ కి ఖచ్చితంగా ఏదో ఒక బాధ్యతలు ఇస్తారనేటువంటి చర్చ ముందుంచింది. పార్టీలో గానీ అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ కి ఖచ్చితంగా ఒక సముచిత ప్రాధాన్యత ఇస్తారనేటువంటి చర్చ ఉంది. ఒక దశలో ఆయనకి పార్టీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఒకవేళ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు మార్చేటువంటి క్రమం ఇంకా ఒకవేళ ఆలోచన చేస్తే అది బీసీ వర్గాలకు ఇవ్వాలనేటువంటి కోణంలో ఇప్పటికే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని ఆ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తారనేటువంటి చర్చ ఉంది. ఆ మేరకి ఆయనకి ఆ బాధ్యతలు అప్పజెప్తారు. వీళ్ళిద్దరిని అద్దంకి దయాకర్, అదేవిధంగా బల్మూరి వెంకట పేర్లు ఖరారు అనేటువంటిగా నిర్ణయం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు తీరా చూస్తే మహేష్ కుమార్ గౌడ్ ని, అదేవిధంగా వెంకట్ ని ఇద్దరు అభ్యర్థులుగా ప్రకటించారు. వెంకట్ కూడా ముందు నుంచి ఎన్ఎస్ఏ ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థి నాయకుడు కూడా, చాలా కీలకంగా అనేక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత అతనికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గాని, ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గాని, మంత్రి సీతక్క, ఈ కీలకమైనటువంటి వ్యక్తులందరితో కూడా బల్మూరి వెంకట్ చాలా సన్నిహితంగా మెలిగేటువంటి వ్యక్తి. అందరితోటి కూడా కలుగులుగా ఉండేటువంటి వ్యక్తి బల్మూరి వెంకట్. సో ఈ కోణంలోనే ఓవైపు విద్యార్థి అతను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకున్నప్పటికీ అతనికి అవకాశం లభించలేదు. గతంలో ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు హైదరాబాద్ బై-ఎలక్షన్లో బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మాత్రం ఆయనకి అవకాశం దక్కలేదు. ఈ కోణంలోనే అటు యువజన కాంగ్రెస్ గాని ఎన్ఎస్సీఏ గాని వీళ్ళందరూ కూడా
శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ బల్మూరి వెంకట్ వీళ్ళందరూ కూడా ఆ పోటీ చేసేటువంటి అవకాశం అసెంబ్లీ ఎన్నికల్లో లభించలేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో రకంగా గుర్తింపుని ఇవ్వాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఆ మేరకే ఇప్పుడు బాల్మూరి వెంకట్ నేపథ్యం గాని అతని పార్టీతో ఉన్నటువంటి కానీ అతనికి ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతగా పార్టీ ఎన్ఎస్ఏ విభాగ అధ్యక్షుడిగా ఉండటం ఇట్లా అందరి నేతలందరితో కూడా సన్నిహితంగా ఉండటం ఇవన్నీ కోణాల్లోనే మా ప్లస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి అవకాశం ఇవ్వకపోవటం చురుకైన నేతగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఈ మొత్తం అన్ని కోణాల్లో చూసి అటు మహేష్ కుమార్ గారిని ఇటు బాల్మూరి వెంకట్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది మాధవి. రైట్ సార్.